చూస్తున్నారా చెప్తాను ఆగండి ముందుగా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇట్ విల్ మీ శ్రావ్ నేను తింటుంది వార్మ్ బిస్కెట్ అండి చాలా యమ్మీగా టేస్టీగా వార్మ్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి చాలా బాగా వచ్చాయి బిస్కెట్స్ అయితే మాత్రం మీకు కూడా కావాలా నేనైతే మీకు ఇవ్వలేను కానీ రెసిపీ మాత్రం చెప్పగలను సో మనం రెసిపీ ఒకసారి చూసేద్దామా ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ షుగర్ని హాఫ్ కప్ బటర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది షుగర్ పౌడర్ అయితే 1 టీ స్పూన్ వాముని 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని అలాగే పించ్ సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 కప్ మైదా పిండిని కూడా వేసుకొని చపాతీ ముద్దలా కాకుండా కొంచెం స్మూత్గా కలుపుకోవాలి చూడండి అలా కలుపుకోవాలి ఇప్పుడు మీడియం సైజ్ బాల్ తీసుకొని దాన్ని రోలింగ్ పిన్తో అలా ఎక్స్పాండ్ చేసుకోవాలండి అలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత మెల్లిగా చేతితో ఒత్తుకోవాలి నీట్గా రావడానికి అలా ఒత్తుకున్న తర్వాత మన చేతి వేళ్ళు దాని మీద పడతాయి కాబట్టి నీట్గా కనిపించదు సో మళ్ళీ రోలింగ్ పిన్తో దాన్ని నీట్గా లెవెల్ చేసుకోవాలండి అలా లెవెల్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్స్ చేసుకోవచ్చండి నేనైతే సర్కిల్ షేప్ చేసుకున్నాను అండ్ తర్వాత ఇంకొక షేప్ కూడా చేశాను అది కూడా మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను సర్కిల్ షేప్ అయితే చేశాను ఈ సర్కిల్ షేప్ని మనము అలా చాక్తో అయినా తీసుకోవచ్చు లేదంటే మనం చేత్తో అయినా తీసుకోవచ్చు చేత్తో తీసుకున్నా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు బేకింగ్ ట్రేని బటర్తో కొంచెం గ్రీస్ చేసుకొని మనం చేసుకున్న సర్కిల్స్ అన్నింటిని ఆ బేకింగ్ ప్యాన్లో మనం ప్లేస్ చేసుకోవాలి ఇలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ ఒక ఫోర్క్ తీసుకొని డిజైన్ లాగా పెట్టుకున్నానండి మీకు మీరు నచ్చిన డిజైన్స్ మీరు వేసుకోవచ్చు ఎలాంటి డిజైన్స్ అయినా బాగుంటాయండి ఇలాగా ఇప్పుడు నేను వేరే షేప్ చేస్తున్నానండి ఒక రెక్టాంగిల్ షేప్లా చేస్తున్నాను జస్ట్ అది చాక్తో ఇలా కట్ చేసుకొని సైడ్స్ అన్ని తీసేసి కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఫోర్క్ తీసుకొని సేమ్ డిజైనే వేసుకున్నాను జస్ట్ డాట్స్ అవి పెట్టుకున్నాను అంతే వీటిని కూడా బటర్తో గ్రీస్ చేసిన బేకింగ్ ప్యాన్లోకి తీసుకొని మనం ఓవెన్ని 360 డిగ్రీస్ ఫారెన్హీట్కి ప్రీహీట్ చేసుకోవాలండి అలా చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్స్ అన్నీ ఓవెన్లో పెట్టేసుకొని ఒక 10 టు 12 మినిట్స్ మనము బేక్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో క్రిస్పీ అయిన టేస్టీ వాము బిస్కెట్స్ రెడీ అయిపోయాయి చూసారు కదా అండి ఎలా చేశానో ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ చేయడంలో అంత ఎఫర్ట్ ఏం లేదు చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది అన్నమాట సో మీరు కూడా చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ బిలో అండి ఒకవేళ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏమేమి పోస్ట్ చేస్తున్నానో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి అంతేనండి టాటా బై బై